అనేటటువంటిది నిజం. విజయవాడలో ఇంత అపూర్వమైనటువంటి స్వాగతాన్ని జీర్ణించుకోలేకపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర ప్రారంభమైన దగ్గర నుంచి కూడా వీళ్ళు అనేక రకాల కుట్రలు చేస్తున్నారు. మసి చేస్తామనేటటువంటిది చంద్రబాబు నాయుడు నోటి నుంచి వచ్చినటువంటి మాట. జగన్మోహన్ రెడ్డి గారిని మసి చేస్తామనేటటువంటి మాటకు అర్థం ఏమిటండి? మసి చేయాలనేటటువంటి ప్రయత్నమేనా ఈ హత్యా ప్రయత్నం? పైగా నాటకం. ఏమి నాటకం అది? మీరేమో పెద్ద మనిషిలాగా మాట్లాడతారా? మీ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడేమో నిమిషాల వ్యవధిలోనే ఇది స్క్రిప్టు డ్రామా అనేటటువంటి విధంగా మీరు మాట్లాడతారా? కనీసం మనిషి ప్రాణం, ముఖ్యమంత్రి ప్రాణం, ప్రజల అభిమానాన్ని చూరగొన్నటువంటి నాయకుడు ప్రాణం అంటే లెక్కలేనటువంటి విధంగా హేళన, అవమానాలు ఎప్పుడు కూడా ఇట్లా వ్యవహరించలేదా ఏ పార్టీ కూడా? మీ మీద దాడి జరిగితేనో లేకపోతే మరొకరి మీద దాడి జరిగితేనో కనీసం బాధ్యతాయుతంగా విచారణ జరగాలనేటటువంటి మాట కూడా మీ నోట్లోంచి రావడం లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి నాశనాన్ని మీరు ఎంత కోరుకుంటున్నారనేటటువంటిది ఈరోజు కనబడుతోంది. విచారణ జరగాలనేటటువంటి మాట కూడా మీ మాట నోటమ్మట రావడం లేదు. దోషుల్ని పట్టుకోవాలి, నిందితుల్ని శిక్షించాలనేటటువంటి మాట కూడా మాట్లాడడం లేదు. అయ్యో తప్పించుకున్నాడే జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి బాధ మీ మాటల్లో కనపడతా ఉంది. ఇది చంద్రబాబు నాయుడు చెప్పేటటువంటి అనుభవం కానీ లేకపోతే రాజకీయ అనుభవం ఉంది, ముఖ్యమంత్రిని చేశాను అనేటటువంటి మాటలకు ఆ పెద్దరకం ఏమాత్రం కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదు. ఆ పార్టీ పూర్తిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి హత్యా ప్రయత్నం నుంచి తప్పించుకున్నారే అంటే హత్య చేస్తున్నట్టు కనపడకూడదు, ప్రయత్నం చేస్తున్నట్లు, ఏదో ఒక రాయి విసిరినట్టు, ఏదో విసిరినట్టు కనపడాలి, కానీ ప్రాణం పోవాలి అనేటటువంటి ఒక దుర్బుద్ధితోటి చేసినటువంటి ఆలోచన అనేటది. ఎందుకంటే సీఎం గారికి కణితికి ఇక్కడ కంటి మీద తగిలి తప్పమనివి ఒక పెద్ద సౌండ్ తోటి ఇక్కడ వచ్చి వెనక ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి కంటికి దూసుకుపోయిందంటే ఎంత రకమైనటువంటి ప్లాన్ చేశారనేటటువంటి అర్థం చేసుకోండి. మనిషికి ఇక్కడ సీఎం గారికి తగిలింది, ఇంత లోతు గాయమైంది, గంట సేపు అయినా కూడా రక్తం ఆగలేదు, కర్చీఫులు టవళ్ళు అన్నీ కూడా రక్తము మరకలతోటి నిండిపోయినాయి, గంట సేపు తర్వాత కూడా ప్రవాహం ఆగలేదు, బ్లడ్ కారుతూనే ఉంది. ఆయనకంత దెబ్బ తగిలి అదే ఫోర్స్ తోటి వెనక ఉన్నటువంటి మనిషిని కూడా కంటిని డ్యామేజ్ చేసిందంటే ఎంత ఫోర్స్తో మీరు ప్లాన్ చేశారు? ప్రాణం తీయాలనేటటువంటి ప్రయత్నం ఎంత బలంగా స్కెచ్ వేశారనేటటువంటి అర్థం కావడం లేదా? ఒక రెండు అంగుళాల దూరంతో తప్పించుకున్నారు. అదే గనక కణితికి తగిలింటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఏమై ఉండేవారు? ఇంత పబ్లిక్లో ప్లాన్ చేసి, పక్క మర్డర్కి ప్లాన్ చేసి, అదేదో ఆకతాయి పనిలాగా, అదేదో చాలా సింపుల్ విషయంలాగా, అదేదో వెటకారం చేసేటటువంటి విషయంలాగా ఇంత బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారంటే అసలు మీరు రాజకీయ నాయకులేనా? అసలు మీరు మనుషులుగా ఉండడానికి అర్హులేనా అనేటటువంటిది ఒకసారి ఆలోచించాలి. ఏ పరిస్థితుల్లో ఇవాళ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ముందు నిలబడ్డారు? ఏ పరిస్థితుల్లో మీరు ఆయన ప్రాణం తీయాలని ప్రయత్నం చేశారు? జరిగినటువంటి మంచిని ప్రజల ముందు పెడుతున్నారు, ప్రజలు ఆశీర్వదిస్తున్నారు, అభినందిస్తున్నారు, కలకాలం నూరేళ్ల పాటు మీరే ఉండాలని రెండు చేతులు పైకెత్తి దీవిస్తున్నారు కింద నుంచి ప్రజలు. కానీ మీకు ఈ రోజున దుర్బుద్ధితోటి జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతేనే రాజకీయం చేయగలం. కూటమి కట్టారు కదా అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక కూటమి కట్టారు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు లేకుండా ఉంటేనే రాజకీయం చేయగలం అనేటటువంటిది మీ ఆలోచన కాబట్టే ఈ రోజున విజయవాడలోది జరిగినటువంటిది రాష్ట్ర ప్రజలందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాను. కోట్లాది మంది ప్రజాభిమానం విజయవాడలో కనుక చూస్తే ఇక తాము చెప్తున్నటువంటి రాజకీయానికి, తమ కూటమి రాజకీయాలకి కాలం చెల్లిందని ప్రజలు అనుకుంటారని, మొత్తం ఈ ప్రజాభిమానాన్ని అంతటినీ కూడా డైల్యూట్ చేయడానికి, పక్కదారి పట్టించడానికి ఈ రోజున హత్యా ప్రయత్నం చేసి మళ్ళీ దాని మీద ఒక ఎటకారంగా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని పలచన చేయాలనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా దోషులు ఎవరూ కూడా తప్పించుకోలేరు. పూర్తిగా దీనిపైన విచారణ జరుగుతుంది. ఒక ప్రజాభిమానం ఉన్నటువంటి నాయకుడిని రాజకీయాల్లో నేరుగా ఎదుర్కొనలేక రాజకీయ రంగం నుంచి శాశ్వతంగా ఈ భూమి నుంచి తప్పించాలనేటటువంటి ప్రయత్నం చేసిన ఎవరైనా కూడా మట్టి కరిచారు తప్ప బతికి బట్ట కట్టలేనిది అనేటటువంటి చంద్రబాబు నాయుడు అర్థం చేసుకోవాలి. ఈ కుట్రల్ని సమర్థంగా తిప్పికొడతాం, దోషులు ఎవరో బయటికి లాగుతాం, దాని వెనుక స్కెచ్ ఎవరిది, సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అన్నీ కూడా మరికొద్ది రోజుల్లోనే బయటకు వస్తాయనేటటువంటిది మాత్రం మేము చాలా ఘంటాపదంగా చెప్తూ ఉన్నాం.